హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రుచులు. నేను మీ సుప్రియ. ఈరోజు మేము గుళ్ళో కుంకుమ పూజ చేసుకున్నాం. అమ్మవారిని నిలబెట్టారు అక్కడ. ఆ ఫొటోస్ ఇవి. నేను గుళ్ళో ప్రసాదానికి పరవన్నం, పులిహోర ప్రిపేర్ చేశాను. వాటికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూద్దాం. ఇత్తడి గిన్నె కొత్తది ఉందని అది పెట్టాను ప్రసాదం కాబట్టి. 2 గ్లాసులు పాలు పోసుకుని కాసుకోవాలి. పొంగొచ్చాక 1 గ్లాస్ బియ్యం ముందుగా నానబెట్టి పెట్టాను, అవి వేసుకుంటున్నాను. ఈ అన్నం ఉడికే లోపల మనం బెల్లం కరగబెట్టేసుకుని జీడిపప్పు వేయించేసుకుందాం. ఇదిగోండి, కడాయి తీసుకుని 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ పోసుకుని బెల్లం కరగబెట్టుకుందాం. డైరెక్ట్ మనం పరమాన్నంలో వేసేయచ్చు, కానీ మరి ఇప్పుడు వేసుకుంటుంది కదా, అందుకని ముందల బెల్లాన్ని కరగబెడుతున్నాను. బెల్లం కరిగాక జస్ట్ 1-2 మినిట్స్ కొంచెం చిక్కుబడిదాకా ఉంచాలి. బెల్లం పక్కన పాకం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకుని, ప్రసాదాలు కదా ఆవు నెయ్యి వాడుతున్నాను, నెయ్యి వేసుకుందాం. జీడిపప్పు, కిస్మిస్లు వేయించుకుంటున్నాను. ఇదిగోండి, జీడిపప్పు కిస్మిస్లు వేగిపోయినాయి. ఈ గ్యాప్లో మన అన్నం కూడా, పరమన్నం కూడా రెడీ అయిపోయింది. చక్కగా అన్నం అంతా ఉడికిపోయింది మెత్తగా. ఇప్పుడు ఇందులో ఫస్ట్ కిస్మిస్లు జీడిపప్పులు వేసేసుకుంటున్నాను. వేడికి ఇంకా ఎగిపోతున్నాయి అవి. తర్వాత బెల్లం పాకం కరగబెట్టాం కదా, దాన్ని వడబోసేదాంతో పరమన్నాలు వడకట్టేస్తున్నాను. ఒకసారి బాగా మొత్తం అంతా కలిపేసుకుందాం. ఇదిగో చూడండి, పరమన్నం రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పులిహోర ప్రిపేర్ చేసుకుందాం. కడాయి పెట్టుకుని తాలింపు సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. చిన్న కప్పు వేరుశనగ గింజలు వేసాను. 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు. ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాను, కొత్త నూనె, అందుకే అలా పొంగొస్తుంది. ఆవాలు కూడా వేసుకున్నాను. 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. చిన్న ముక్క అల్లం ముక్క చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. 4 ఎండుమిరపకాయలు, 2 రంపలు కరివేపాకు. ఇంకా చూడండి, తాలింపు వేగిపోయింది. ఇప్పుడు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకున్నాను. చిన్న నిమ్మకాయ అంత గుజ్జు తీసి పెట్టుకున్నాను. 1/2 స్పూన్ పసుపు. రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. తర్వాత మనం అన్నంలో కలుపుకున్నాక సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇవి చూడండి, పులిహోర పులుసు రెడీ అయిపోయింది. ఉడకబెట్టిన అన్నం తీసుకున్నాను, అందులో కొంచెం కొంచెంగా మనం తాలింపు వేసుకున్న పులిహోర పులుసు వేసుకుని కలుపుకోవాలి. ఒకసారి మొత్తం వేసేస్తే మళ్ళీ ఎక్కువైపోద్ది. నాకు నేను ఉడకబెట్టిన పులిహోర పులుసు అంతా పట్టేసింది. ఇగో చూడండి, పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు గిన్నెలో పెట్టేసుకుందాం. ఇదిగోండి, పులిహోర సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను. అలాగే పరవన్నం కూడా సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాదం కదా, పైన కొంచెం ఆవు నెయ్యి వేసుకుంటున్నాను.